కొత్తూరు మండలంలోని ఇల్లునర్వ గ్రామానికి జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లింగం నాయక్ గారిని గెలిపించాలని ఈ ఇల్లునర్వ గ్రామస్తులను అంత కోరుతున్నాను. అదేవిధంగా ఆయన గుర్తు ఉంగరం గుర్తు, ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఈ గ్రామ అభివృద్ధి అయితే అని మేము అందరికి కోరుతున్నాను. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నాకు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, చిన్న పెద్ద, మహిళలు, వృద్ధులు, అందరూ, యువకులు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు నాకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి. అలాగే ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరి తరఫున ఈ గ్రామాన్ని నిన్న కూడా చెప్పిన ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే వరకు నిద్రపోను. మీరందరూ తెలందాక పొద్దుందాక కష్టపడి నా కోసం పనిచేస్తున్నారు. అలాగే ఈ 4 రోజులు కష్టపడండి,
ఈ 5 సంవత్సరాలు మీకోసం కష్టపడి మన ఊరిని ఈ మన కాన్స్టిట్యూన్సీలో 1 గ్రామానిగా తీర్చిదిద్దుతానని మీ అందరి సాక్షిగా నేను హామీ ఇస్తున్నాను. అలాగే నాకు మద్దతు చేస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు. వాళ్ళ తరఫున కూడా నాకు మద్దతు తెలుపుతూ వాళ్ళు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబటి ప్రభాకర్ గారికి ఎనలేని ఆదరణ కనపడడం జరుగుతుంది. నేను ఆ ప్రచారంలో భాగంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. మరి ఇంతమంది పాల్గొనడం చూసి చాలా ఆనందంగా ఉంది. ఎటు చూసినా ఏ అది కులము మతము ప్రాంతం అనేది పక్కకెట్టుకొని అందరూ అన్ని కులాలు ఊర్లో ఉన్న అన్ని కులాలు కలిసి వచ్చి యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ సహకరించి గెలుపుకు సిద్ధంగా గెలుపు ఖాయం అనేది మాకైతే కనపడుతున్నది. ఇక మన మెజార్టీ లెక్క చూసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రభాకరు మంచి స్వయం కృషి వ్యక్తి. ఇంతకుముందు కూడా ఎన్నో మనకు పనులు చేయడం జరిగింది, చెట్లు నాటడం కానీ అది కానీ అట్లాంటి వర్క్ ఇంకా కూడా సర్పంచ్ అయితే ఇంకా ఎక్కువ చేస్తాడని చెప్పి నేను కూడా ఆశిస్తున్నా. ఇంకా చేయాలని కూడా కోరుకుంటూ అత్యధిక మెజారిటీతో ప్రభాకర్ను గెలిపించి మంచి ఆదర్శక్రమంగా మనం తయారు చేసుకుందామని కోరుకుంటున్నాం. సర్పంచ్ స్థానిక సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న శివపల్లి విలేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ర్యాలీలో పాల్గొన్న నా తోటి అన్నదమ్ములకు, పెద్దలకు, చిన్నలకు, అక్క చెల్లెళ్ళకు, అమ్మలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే మంచితనానికి మారుపేరుగా ఊర్లో ఉన్న సమస్యలు ఒక మంచితనానికి మారుపేరుగా ఊర్లో చేస్తున్న అమ్మడి ప్రభాకర్ చేస్తున్న కొన్ని మంచి పనులకు అందరం సహశక్తుల కృషి చేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్క చిన్న పెద్ద యువత బాగా ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము. అందరిని ఆకర్షించాలి. ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంది కాబట్టి ఆయన అన్ని విధాల మనకు అండదండగా ఉంటాడని కోరుకుంటూ ఆయన తరఫున మనం అందరం పోటీ చేస్తున్నాము. వేళ ఆయన కూడా మనకు అందుబాటులో ఉండి మన సమస్యలన్నీ పరిష్కరించి ఊరు బాగోగులు చూసుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నాం. గెలిపేనీకి ఊరు జనము దండోపదండంగా తరలి వచ్చి వీళ్ళంతా కూడా అమూల్యమైన ఓటు వేసి గెలిపేవారని కోరుకుంటారు.